సార్ సార్ నా పైసలు పైసలా సిటీ అంతా తిప్పించి పైసలు అంటారటండి 230 రూపాయలు అంతే కదా 10,000 రూపాయల నోట్ మార్చిస్తాను దమ్ బిర్యానీ తిని గమ్ టీ తాకు గట్లనే 10,000 రూపాయల నోట హలో భూపాల్ జీ భూపాల్ కాదు గోపాల్ భూపాలో గోపాలో నీ ఫేస్ కా గెడ్డం అసలు బాగాలేదు ఫేస్ నువ్వును ఏంటి నీ మొగుడు క్యాంప్ కెళ్ళాడా అయితే వెరీ హ్యాపీ మరి రాత్రికి ఫ్రీ అంటే రూమ్ బుక్ చేస్తాను హలో రాత్రికి రాలే పగలే బెటరా నేను ఎప్పుడైనా రెడీ పగలు గని లెక్కను పాగల్ పిచ్చి ప్రపంచమే ఒక పిచ్చి ఈ బతుకే పిచ్చి అందరం పిచ్చి వాళ్ళమే ఫ్రెండ్స్ హ్యాపీగా ఐస్ క్రీమ్లు కేక్లు పఫ్లు తినండి బిల్ నేను కడతాను రండి సప్లై చేయండి సార్ ఆ టేబుల్ దగ్గర ఐస్ క్రీమ్ సార్ నా పైసలు అండి ఇక్కడ ఇక్కడ పఫ్లు సార్ కేక్లు లేవయ్యా కమాన్ పైసలు ఇచ్చేయండి సార్ హలో ఫ్రెండ్స్ అందరికి అన్ని సప్లై చేశారా చేశాం సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆగు బిల్లు కట్టకుండా వెళ్ళిపోతున్నా డబ్బులు ఎవరు ఇస్తారు సార్ నా పైసలు మాటండి సెల్లిరిపోయింది నా మాట ఆగండి ఆగండి అందరికి డబ్బులు ఇస్తాను మరి నాతో వస్తారా ఎక్కడికి పైకి పైకి అంటే స్వర్గానికి నోట్లో సైనైడ్ క్యాప్సూల్ ఉంది పుట్టుకున్న కొరికితే 10 సెకండ్ల పటక్ స్వర్గంలో రంభ ఊర్వశి మేనక అంతా ఉంటారు ఫుడ్ బాగుంటుంది బెడ్ బాగుంటుంది ఏమంటారు రెడీయా నేనే చేస్తానుగా 1 2 3 అనుకో నీతో పనుంది ఆవేశపడకు బ్రదర్ నీతో చాలా పనుంది నా పని అయిపోయిందని నేను అనుకుంటూ ఉంటే నాతో పనా ఎస్ ఎవరు మీరు నీ పొజిషన్ నాకు అర్థమైంది నువ్వు చచ్చిపోవాలనుకుంటున్నావు కదూ నీకు సహాయం చేసేందుకు ఒక మంచి మనిషిని చూపిస్తాను నాతో రా నాతో రానా మంచి మనిషా నేను నమ్మలేకపోతున్నాను మా బాసుని కలిస్తే మీరే నమ్ముతారు ఇదిగో ఇది ఉంచండి అందరికి డబ్బులు ఇచ్చేసిరండి నేను కార్ పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తుంటాను సో అదన్నమాట నీ స్టోరీయా ఏ బాలేదా పోనీ నీ స్టోరీ ఏంటో చెప్పు కూర్చోండి ఇది నీ ఆఫీసా ఏం బిజినెస్ డెకరేషన్ చూస్తూ ఉంటే కొంపలు ముంచే వ్యాపారమే అనిపిస్తుంది ఎందుకలా అనిపించింది నీ మనుషులు చెప్పారు చావద్దు డబ్బులు ఇప్పిస్తామని ఈ ప్రపంచంలో అప్పనంగా ఎవడిస్తాడు డబ్బు మనిషికి మనిషికి మధ్య ఏ అవసరం లేకుండా ఎవడే సహాయం చేయడు ఇదంతా జస్ట్ జోక్ తీసుకో బై ద బై ఏం తీసుకుంటావు నా ఆఫీస్కి వచ్చి నన్నే అడుగుతావేంటి నిన్ను ఎడ్యుకేట్ చేద్దామని వచ్చి ఇంతసేపు అయితే నన్నేం అడగలేదు నేనైతే విషయంతో సహా ఏమి ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉన్నా ఐఎమ్ వెరీ వెరీ సారీ అది మా ట్రస్ట్ రూల్స్ ప్రకారం వెళ్తున్నాను కాబట్టి అడగడం మర్చిపోయాను ట్రస్టా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదూ చూడు నీలా ప్రాబ్లంలో ఉన్న వాళ్ళకి సహాయం చేయడానికి ఈ ట్రస్ట్ మా తాతగారు స్టార్ట్ చేశారు ప్రపంచంలో ప్రతి వాడికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఎంతమందికి సహాయం చేస్తావు ఎంతమంది అంటే అందరికి కాదు నీలాంటి కొందరు మంచి వాళ్ళకి మంచి వారిని ఎలా గుర్తుపడతావు నువ్వేమైనా లాయర్వా కాదు ఎవరిని నమ్మవా నమ్మి చెడిపోయాను మనిషికి మనిషికి మధ్య అవసరాలే తప్ప ఆత్మీయతలు ఉండవని ఆలస్యంగా తెలుసుకున్నాను నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదు మంచి వారిని ఎలా కనిపెడతావు అంటే చెడ్డవాళ్ళు దగా మోసాలు చేసి హ్యాపీగా ఉంటారు కానీ మంచి వాళ్ళు అక్రమాలు చేయలేక సక్రమంగా బ్రతకలేక నీలాగా అయ్యను అర్థమైంది ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని టార్గెట్ యు ఆర్ రైట్ ఇదా నీ బిజినెస్ బిజినెస్ కాదు ట్రస్ట్ అని చెప్పాను కదా ఇదిగోండి కొన్ని సంతకాలు అది ట్రస్ట్ రూల్స్ తప్పదు ప్లీజ్ ఇక్కడ ఇన్ని సంతకాలు పెడుతుంటే నా బతుకు నీకు రాసిస్తున్నానన్న ఫీలింగ్ కలుగుతుంది అది రూల్స్ ఉన్న చోట ఫార్మాలిటీస్ తప్పవు ఇదిగోండి మీ చెక్ మీకు సహాయం చేసే అవకాశం మా ట్రస్ట్కి ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ మనిషి ప్రాణాలకి రేట్లు కట్టి డబ్బులు సంపాదిస్తున్న ఈ రోజుల్లో మీలాంటి వారు నాలాంటి ఇది నా గొప్ప కాదండి చనిపోయిన వారి అవయవాల్ని శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను అందుకే మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను ఉంటాను సార్ థాంక్యూ చనిపోయిన వారి అవయవాల్ని శవాల్ని కూడా అమ్ముకునే కిరాతకుల్ని చూశాను అందుకే మిమ్మల్ని అనుమానించాను నన్ను క్షమించండి పెద్దవారి పాప పుణ్యాలు పిల్లలు అనుభవిస్తారంటారు మీ పిల్లలు మీరు చల్లగా ఉండాలని కోరుకుంటున్నారు ఇలా మాట్లాడాడేంటి వీడికి ఏమైనా తెలిసిపోయిందా చీచి నో ఇంపాసిబుల్ అయినా ఇటు తెస్తే మనకేంటి మనమేం తప్పు చేయట్లేదే సార్ ఏంటది కాళిదాస్ ఫైల్ సార్ 2 ప్రీమియమ్స్ కట్టేశాం మీరు ముహూర్తం పెడితే 3 ప్రీమియం కట్టి ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం
యంగ్ బాయ్, వెరీ నైస్ బాయ్, సాఫ్ట్ బాయ్. అవన్నీ మనకు అనవసరం. వాడికి హెల్ప్ చేసాం, 10 లక్షలు ఇచ్చి 20 లక్షలకు ఇన్సూర్ చేసాం, 3 ప్రీమియం కట్టంగానే వాడిని చంపేసి మన డబ్బు మనం సంపాదించుకుంటాం అంతేగా. ఓకే, ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు, వాలెంటైన్స్ డే. ఆ రోజే కాళిదాసు పరలోక యాత్ర చేసేది. అండర్స్టాండ్, నేను ప్రాణాలతో వ్యాపారం చేస్తాను. ఇచ్చట ప్రాణములు కొనబడును, అమ్మబడు. కాళిదాసుని చంపాల్సిన రోజు ఫిబ్రవరి 14.